కర్నూలు జిల్లా ఆదానిపట్నంలో మంచినీటి సమస్య పరిష్కారానికై అధికారులు ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపాలని మరమ్మతు పనులు వెంటనే పూర్తి చేసి నీటి పంపింగ్ చేయాలని పట్న జనాభాకు అనుగుణంగా అదనంగా మరో ఎస్ఎస్ ట్యాంక్ నిర్మించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. ఆదానిపట్నంలోని ఎల్ఐసి కార్యాలయం నుండి ఎస్ఎస్ ట్యాంక్ వరకు సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో స్కూటర్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. గతంలో ఎస్ఎస్ ట్యాంక్ నిర్మాణం సందర్భంగా నాణ్యత లోపించడం వలనే ఇప్పుడు పట్టణానికి మంచినీటి ఎద్దడి ఏర్పడే పరిస్థితి వచ్చిందని వారు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ట్యాంక్ మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదిక పనులు చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎం పార్టీ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రామాంజనేయులు, రాధాకృష్ణ, పట్న కార్యదర్శి లక్ష్మణ, పట్న కార్యదర్శి వర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ యొక్క ప్రాధాన్యత ఎంతైనా ఉన్నది. తాగునీటి అవసరాలు తీర్చేదాని కోసం దీన్ని ఉద్దేశించి ఆగ మేఘాల మీద ఆ రోజు 13 సంవత్సరాల క్రితం దీన్ని నిర్మించారు. చాలా కొద్ది సమయంలోనే ఓట ఎక్కువయ్యి నింపిన నీళ్లు కాస్త ఇంకిపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మట్టి నమూనాలు పరీక్షించడంలో లోపభోయిష్టం జరిగినట్టుగా కనపడతా ఉంది. అందుకని పగడుబందీగా దీన్ని సమగ్రంగా నిర్మించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు చేసేటువంటి రిపేర్లు కూడా దీన్ని ఖచ్చితంగా లీక్ లేకుండా చేస్తాయనేటువంటి గ్యారంటీ లేదని చెప్పేసి అనేక మంది చెప్తున్నారు. ఇక్కడ వెంటనే రిపేర్లు పూర్తి చేయాలి, నీళ్లు నింపాలి, నగరానికి అవసరమైనటువంటి నీటి అవసరాలు తాగునీటి అవసరాలన్నీ కూడా ఇది తీర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆలస్యమైనా దీంట్లో నాణ్యత లోపించినా ప్రజలు ఆందోళన చేస్తారని చెప్పి ప్రభుత్వానికి మున్సిపల్ కార్పొరేషన్కి హెచ్చరిక చేస్తున్నాం.